हेलो फ्रेंड्स, वेलकम बैक टू लेटेस्ट जॉब अपडेट यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज वीडियोलो भारत प्रभुत्व रक्षण मंत्रित्व शाखकु चेंदिन इंडियन कोस्ट गार्ड 2023 बैच कोसम विविध विभागाल्लो అర్హులైన స్త్రీ మరియు పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుందండి. అర్హత కింద ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. స్టార్టింగ్ సాలరీ బేసిక్ పే 56,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు ఉంటుందండి. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని స్టార్టింగ్ లోనే మీకు 75,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు సాలరీ అవ్వడానికి అవకాశం ఉన్న జాబ్స్ ఇవి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 26 ఫిబ్రవరి 2022గా ఇచ్చారు. ఈ వీడియో ఏ ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత కనీసం మార్కులు తెచ్చుకొని ఉండాలి, ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎంత వయోపరిమితి ఉండాలి, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడే దొరుకుతుంది. అలాగే మా యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చి బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్. వీరు ఇందులో జనరల్ డ్యూటీ మరియు జనరల్ డ్యూటీలో పైలట్, నావిగేటర్, జనరల్ డ్యూటీలో ఉమెన్ ఎస్ఎస్సీ, టెక్నికల్లో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కమర్షియల్ పైలట్ లైసెన్స్, ఈ పోస్టులు అన్నింటికి మరియు లా పోస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. వీరు కొత్తగా 2023 బ్యాచ్ కోసం ఈ రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అది కూడా 16 ఫిబ్రవరి 2022 నుంచి 26 ఫిబ్రవరి 2022, కేవలము 10 రోజులు మాత్రమే టైం ఇచ్చారండి అప్లై చేసుకోవడానికి. ఇందులో కూడా ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు ఉండి విల్లింగ్ ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇవన్నీ గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు అండి. అప్లై చేసుకోవాలనుకున్న వారికి జాయిన్ ఇండియా కోస్ట్ గార్డ్ .cdac.inలోంచి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఇచ్చారో ఒకసారి గమనించట్లయితే, జనరల్ డ్యూటీ జీడీ మరియు పైలట్ నావిగేటర్ పోస్టులకు అన్నింటికి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. అది కూడా 1 జూలై 1998 నుంచి 30 జూన్ 2002 మధ్య పుట్టిన వారికి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. దాంతోపాటుగా జనరల్ డ్యూటీ ఉమెన్ పోస్టులకి 1 జూలై 1998 నుంచి 30 జూన్ 2002 మధ్య పుట్టిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలంటున్నారు. ఈ రెండు పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. అది కూడా 60% అగ్రిగేటివ్ మార్క్స్ తెచ్చుకోవాల్సి వస్తుందండి. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టుగా ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది లేకోకుండా డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే డిప్లొమాలో 55% మార్క్స్ వచ్చి ఉండాలి. డిప్లొమా కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారండి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ పోస్టులోకి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 1 జూలై 1998 నుంచి 30 జూన్ 2004 మధ్య పుట్టిన వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. దీనికి గ్రాడ్యుయేషన్ అవసరం లేదండి. ఇంటర్మీడియట్లో కూడా 55% మార్క్స్ తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది. ఒకవేళ మీరు డిప్లొమా చేసినట్లయితే డిప్లొమాలో కూడా 55% మార్క్స్ తెచ్చుకొని ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వీరికి కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉండాలి అని చెప్తున్నారండి. ఇక ఇందులో 4వ పోస్టు టెక్నికల్ మెకానికల్ పోస్టులకి వచ్చేసి 1 జూలై 1998 నుంచి 30 జూన్ 2002 మధ్య పుట్టిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఛాన్సెస్ ఇచ్చారు. ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అని. అందులో నావల్ ఆర్కిటెక్చర్ కానీ, మెకానికల్ కానీ, మెరైన్ కానీ, ఆటోమోటివ్ కానీ, మెకట్రానిక్స్ కానీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, మెట్రాలజీ కానీ, డిజైన్ కానీ, ఏరోనాటికల్స్ చేసిన వారు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అగ్రిగేటివ్ తెచ్చుకొని ఉండాలని, లేదా ఈక్వలెంట్ డిగ్రీకి ఈక్వలెంట్గా ఉన్నవారు చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే పైన మెన్షన్ చేసిన ఎనీ ఆఫ్ ద డిసిప్లిన్స్ చదివి ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఇంటర్మీడియట్లో వీరు కూడా ఖచ్చితంగా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా చదివిన వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక టెక్నికల్లో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ పోస్ట్ అప్లై చేసుకోవాలనుకున్న వారికి మేల్ క్యాండిడేట్స్కి అవకాశం ఇచ్చారు. 1 జూలై 1998 నుంచి 30 జూన్ 2002 మధ్య పుట్టిన వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇందులో కూడా పైన మెన్షన్ చేసిన విధంగా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు అందులో ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, పవర్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అగ్రిగేట్గా తెచ్చుకోవాల్సి ఉంటుంది. లా ఎంట్రీకి వచ్చేసి లా డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి. మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి ఏజ్ వచ్చేసి 1 జూలై 1993 నుంచి 30 జూన్ 2002 మధ్య పుట్టిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఎస్టీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి అయితే 3 సంవత్సరాలు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. వేకెన్సీ అయితే ఇప్పటి వరకు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదండి.
డ్యూ కోర్సులో మెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంపిక విధానం గమనించడం ఫ్రెండ్స్, ఇందులో మొత్తంగా 5 స్టేజెస్ ఉంటాయి. 5వ స్టేజెస్ డైరెక్ట్గా ఫైనల్ సెలెక్షన్ అండి. ఒక పర్సన్ ఒక పోస్టుకు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. కంపల్సరిగా ప్రతి ఒక్కరు అన్ని స్టేజెస్ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి స్టేజ్లో మీకు బయోమెట్రిక్, ఫోటో వెరిఫికేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి స్టేజ్లో మీరు వీటినన్నింటినీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటి టెస్ట్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అండి. ఇందులో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. మొత్తంగా 400 మార్కులకి 100 క్వశ్చన్లకు గానీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటాయండి. సెక్షన్ 1 అనేది అన్ని పోస్టులకు ఉంటాయి. సెక్షన్ 2 వచ్చేసి మెకానికల్ ఎంట్రీ వాళ్ళకు మాత్రమే, సెక్షన్ 3 ఎలక్ట్రానికల్ ఎంట్రీ వాళ్ళకు మాత్రమే ఉంటుందండి. సెక్షన్ 1లో ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు 100 మార్కులకి, రీజనింగ్ న్యూమరికల్ అబిలిటీ నుంచి 25 క్వశ్చన్లు 100 మార్కులకి, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 100 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 100 మార్కులకి, ఇలాగా 100 క్వశ్చన్లు 400 మార్కులకు అనేది ఉంటుందండి. ఇందులో ఖచ్చితంగా అన్రిజర్వ్డ్ ఎకనామికల్ ఇవిక సెక్షన్ ఓబీసీ వారైతే 200 మార్కులు, ఎస్సీ ఎస్టీ వారైతే 190 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు 2 గంటల టైం అనేది ఇస్తారు. ఇక రిమైనింగ్ మెకానికల్ సెక్షన్ వారికి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ సెక్షన్ వారికి, వారి సెక్షన్ నుంచి ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్లు, రీజనింగ్ అబిలిటీ నుంచి 10 క్వశ్చన్లు, జనరల్ సైన్స్ నుంచి 10 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్లు, మెకానికల్ నుంచి 60 క్వశ్చన్లు. ఈచ్ క్వశ్చన్కు 4 మార్కులు చొప్పున యాడ్ అవుతూ వస్తాయండి. ఇందులో పైన మెన్షన్ చేసిన 4 సెక్షన్లు వచ్చేసి 80 మార్కులు తెచ్చుకోవాలి. మెకానికల్ సెక్షన్లో 120 మార్కులు, 240 గాను 120 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వారైతే 108 మార్కులు మెకానికల్ సెక్షన్ నుంచి, జనరల్ సెక్షన్ నుంచి 72 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి పైన మెన్షన్ చేసిన విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 4 సెక్షన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 4 మార్కులు చొప్పున ఉంటుందండి. వీరికి 80 మార్కులు ఎకనామికల్ ఇవిక సెక్షన్, అన్రిజర్వ్డ్ ఓబీసీ వారు తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 72 మార్కులు తెచ్చుకోవాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెక్షన్ నుంచి 60 క్వశ్చన్లు 240 మార్కులకు ఉంటుంది. ఇందులో 120 మార్కులు ఓపెన్ ఎకనామికల్ ఇవిక సెక్షన్ ఓబీసీ కేటగిరీకి చెందిన వారు తెచ్చుకోవాల్సి ఉంటుంది. 108 మార్కులు ఎస్సీ ఎస్టీ వారు తెచ్చుకోవాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయిన వారికి మాత్రమే ప్రిలిమినరీ సెక్షన్ బోర్డు వారికి సెకండరీ స్టేజ్లో పిలుస్తారండి. ఇది నోయిడా, ముంబై లేదా గోవా, చెన్నై, కోల్కతాలో మాత్రమే సెంటర్స్గా ఇచ్చారు. ఇందులో కంప్యూటరైజ్డ్ కాగ్నిటెంట్ బ్యాటరీ టెస్ట్ కూడా ఉంటుంది. మొత్తం ఇంగ్లీష్లోనే లాంగ్వేజ్లో ఉంటుందండి. కొంతమందికి హిందీ లాంగ్వేజ్ కంప్లీట్ కన్వీనియన్స్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో కూడా డిస్కషన్ చేయవచ్చు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, ఏదర్ పాసా ఆర్ ఫెయిల్ అనేది. పాస్ అయిన వారికి మాత్రమే స్టేజ్ 3కి క్వాలిఫై చేస్తారు. స్టేజ్ 3లో ఫైనల్ సెలెక్షన్ బోర్డు అనేది ఉంటుందండి. ఇందులో అడ్మిట్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనిలో కూడా కేవలము నోయిడాలో మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది మొత్తం 5 డేస్ వరకు ఉంటుందండి. ఇందులో సైకాలజీ టెస్టు, గ్రూప్ టాస్క్ మరియు ఇంటర్వ్యూ అనేది 3 ఉంటాయి. ఇది మొత్తం 5 రోజులు జరుగుతుంది కాబట్టి మీరు 5 రోజులు అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కూడా జూలై నుంచి అక్టోబర్ 2022 మధ్యలో మాత్రమే జరగడానికి అవకాశం ఉంటుంది. టెంటేటివ్ డేట్ అండి ఇది. ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టెస్ట్ పాస్ అయిన వారికి ఇనిషియల్ మెడికల్ ఎగ్జామినేషన్కు మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారండి. ఈ ఇనిషియల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది బేస్ హాస్పిటల్ న్యూఢిల్లీలో ఉంటుంది. దీనిలో ఖచ్చితంగా అందరూ పాస్ అవ్వాల్సి ఉంటుందండి. ఒకవేళ ఫెయిల్ అయినా సరే మీకు 42 రోజుల టైం ఇస్తారు. ఈ 42 రోజుల టైంలో మీరు అప్పీల్ మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు మళ్ళొకసారి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక స్టేజ్ 5లో మీకు ఇండక్షన్ ఉంటుందండి. ఇండక్షన్ ట్రైనింగ్ తీసుకుంటారు డైరెక్ట్గా. ఎవరైతే సెలక్షన్ లిస్టులో ఉంటారో వారికి ప్రొవిజనల్ సెలెక్షన్ తీసి వారిని ట్రైనింగ్కి క్వాలిఫర్ చేస్తారు. ఈ ట్రైనింగ్ అనేది ఐఎన్ఏ ఎజిమెల నోవెల్ ఓరియంటేషన్ కోర్సులో స్టార్ట్ అవుతుంది మీకు. ఇది మొత్తం ప్రతి ఒక్క స్టేజ్లో మీకు స్టేజ్ 1 నుంచి స్టేజ్ 5 వరకు మీరు సెలక్షన్ అయ్యారా లేదా అని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఐసీజీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ లాగిన్ క్రెడెన్షియల్లో లాగిన్ అయిన మాత్రమే మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు 31 జనవరి 2023 వరకు వ్యాలిడ్గా ఉన్న వాటిని ఉంచుకొని అఫీషియల్ వెబ్సైట్ అయిన జాయిన్ ఇండియా కోస్ట్ గార్డ్లోకి వెళ్ళి మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కేవలం 10 రోజులు, ఫిబ్రవరి 16, 2022 నుంచి 26 ఫిబ్రవరి 2022 వరకు మాత్రమే లింక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత మీకు లింక్ ఆటోమేటిక్గా డిజబుల్ అవుతుంది. ఒక పర్సన్ ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే సేమ్ డేనే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడుతుంది కాబట్టి. ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అది కూడా డిసెంబర్ 2021 కన్నా తర్వాత దిగినది మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ముందు దిగిన వాటిని పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ అటువంటి ఫోటోలు ఫేస్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తారండి. మీ సిగ్నేచరు, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, దానికి 10th క్లాస్ మేము ఉంటే 10th క్లాస్ మేము లేని వారు బర్త్ సర్టిఫికేట్ను తీసుకోవచ్చు. ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ తీసుకోవాలి. కానీ ఇందులో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా 10th క్లాస్ మార్క్స్ మేము ఏదైతే ఉన్నాయో అదే ఉండేలాగా చూసుకోండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ సర్వీస్లో ఉన్నవారు వారి యొక్క సర్వీస్ సర్టిఫికేట్ లేదా యూనివర్సిటీ సర్టిఫికేట్ను కూడా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది.
స్టేజ్ టూలో మీరు ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్ అన్నిటి క్యారీ చేయాల్సి ఉంటుందండి. అది టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా మేమో, అది కూడా ఇయర్ వైజ్గా ఉన్న మార్క్స్ మేమోస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫైనల్గా డిగ్రీ పాస్ సర్టిఫికేట్, కాన్వకేషన్ సర్టిఫికేట్ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారు లైసెన్స్ తీసుకెళ్ళాలి. డొమికల్ సర్టిఫికేట్ని క్లెయిమ్ చేసిన వారు డొమికల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్ను అప్లికబుల్ ఉన్నవారు వారి సర్టిఫికేట్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది కేవలం స్టేజ్ టూలోనే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, దీంతో పాటుగా మీరు స్టేజ్ టూ నుంచి స్టేజ్ ఫోర్ వరకు ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ క్యారీ చేయాలండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ పైన మెన్షన్ చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నింటితో పాటుగా ప్రతి ఒక్క దానిని అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ రూపంలో 250 రూపాయలు ప్రతి ఒక్కరు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎగ్జామ్షన్ ఇచ్చారని, మిగిలిన వారందరూ కూడా ఆన్లైన్ మోడ్లోనే నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ఉపయోగించుకొని ఈ అడ్మిషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ సంబంధించిన వారికి ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి వారి క్యాస్ట్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుందండి. ఎగ్జామినేషన్ సిటీస్ అనేది 5 ప్రిఫరెన్సెస్ సిటీస్లో మాత్రమే ఉంటుంది. అది కూడా 30 కిలోమీటర్స్ బిలోలే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఆన్లైన్లో అప్లై చేసే సమయంలోనే ఈ స్టేజ్ వన్కి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించిన సిటీని మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు స్టేజ్ వన్కి అటెండ్ అయ్యే సమయంలో మీ అడ్మిట్ కార్డును, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను, 2 కలర్ ఫోటోగ్రాఫ్లని, ఒక ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ను, ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ అయితే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ను క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి తరువుగా చెక్ చేసిన తర్వాతనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలౌ చేస్తారు. దాంతోపాటుగా 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. స్టేజ్ టూలో పైన చెప్పిన విధంగా మీ కంప్యూటర్ జనరేట్ అప్లికేషన్ ఫాము, టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, డిగ్రీ మార్క్స్ మేమో, దాంతోపాటుగా ఫోటో ఐడి ప్రూఫ్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నింటినీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క దానికి మీ సర్టిఫికేట్స్ అన్నింటినీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి నేను దీని యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమేమి సర్టిఫికేట్స్ మీరు క్యారీ చేయాల్సిందన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టేజ్లో ఈ డాక్యుమెంట్స్ ఉండేలాగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుందండి. అప్లై చేసుకోవడానికి ముందుగా ఖచ్చితంగా ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న వారు మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నామండి. అసిస్టెంట్ కమాండెంట్కి హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్లు, అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ఎస్సీకి వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్లు, మెన్ అండ్ ఉమెన్ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అసిస్టెంట్ కమాండెంట్ ఉమెన్ జీడీ మరియు లా పోస్టులకు అయితే 152 సెంటీమీటర్లు ఖచ్చితంగా హైట్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెయిట్ మరియు చెస్ట్ వచ్చేసి ఈ హైట్కి రిలవెంట్గా ప్రొఫెషనల్గా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుందండి. చెస్ట్ ఖచ్చితంగా 5 సెంటీమీటర్స్ అందరూ ఎక్స్పాన్షన్ అయ్యేలాగా ఉండాలి. ఇది మేల్ క్యాండిడేట్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, ఉమెన్ క్యాండిడేట్స్ అప్లికబుల్ కాదండి. హై సైడ్ చూసుకున్నట్లయితే 6x6 ఖచ్చితంగా విజన్ అనేది ఉండాల్సి వస్తుందండి ప్రతి ఒక్కరూ. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2022లో మీకు ఐఎన్ఏ ఏజిమెల్ల ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఆ ట్రైనింగ్ ఖచ్చితంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ప్రతి స్టేజ్లో మీకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తూ పెడతారని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మాత్రం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ వచ్చేసి 22 వారాల ట్రైనింగ్ అనేది ఉంటుంది, బేసిక్ ట్రైనింగ్ ఉంటుందండి. మీకు పే స్కేల్ గమనించినట్లయితే ఫ్రెండ్స్, అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్లో మీకు 56,100 రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఇది బేసిక్ పేనే, ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా అనగా ఏమేమి సౌకర్యాలు చూపిస్తాను ఒకసారి. మెడికల్ కవర్ కానీ, గవర్నమెంట్ చూసే సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ నామినల్ లైసెన్సెస్ కానీ, 45 రోజులు ఎన్ఎన్ లీవ్, 8 రోజుల క్యాజువల్ లీవ్, దాంతోపాటుగా 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్, కంపెన్సేటరీ పెన్షన్ స్కీమ్, క్యాంటీన్ ఫెసిలిటీస్, లెర్న్ అండ్ పార్టిసిపేషన్, ఏదైనా స్పోర్ట్స్లో ఉన్నట్టు దాని యొక్క స్పెషల్ అలవెన్సెస్ అన్నీ, ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా యాజ్ పర్ గవర్నెన్స్ ప్రకారంగా వస్తాయి. దీంతోపాటుగా హెచ్ఆర్ఏ అన్నీ కూడా వస్తాయండి. దాదాపుగా 50% మీ బేసిక్ పేలో అనగా 75,000 రూపాయలు స్టార్టింగ్లోనే మీకు శాలరీ వస్తుంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకున్నట్లయితే మీకు 75,000 రూపాయల వరకు వస్తుందండి. మీకు ర్యాంక్ వైజ్గా స్టార్టింగ్లో అసిస్టెంట్ కమాండెంట్, తర్వాత డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్ జేఈ కమాండెంట్ ఫస్ట్, తర్వాత కమాండెంట్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ వరకు మీకు ఫైనల్గా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ డైరెక్టర్ జనరల్లో మీకు 225,000 రూపాయల బేసిక్ పే ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకున్నట్లయితే 355,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు శాలరీ అనేది వస్తుంది. ఓకే, ఈ డైరెక్టర్ జనరల్ పోస్టులకి. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ క్లియర్ కట్ డీటెయిల్స్. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్.